తల్లిరా, అల్లుడితో చెప్పకుండా అలిగొచ్చేసావా? చాలా మంచి పని చేశావు. నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆడపిల్ల అలిగి అత్తవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది, పోయి జనకేసుకొస్తావా వేరు పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో. శాంతి, శాంతి. అల్లుడు గారా, రండి రండి. ఏమిటి శాంతి, మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు. మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు. సర్లే, పద ఇంటికి. ఏ ఇంటికి? మన ఇంటికి. ఇల్లాలి మాటకు విలువలేని ఆ ఇల్లు, దాని ఇల్లు ఎలా అవుతుంది? మీరు ఆపుతారా? శాంతి, నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు. చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను. నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను. ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయమని నేను అనుకోవట్లేదు. శాంతి, ఆ రోజు నాతో షిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు. అంతలా పుస్తకాలు చదవడం కాదు, మనుషులను చదవాలి, వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి. బయలుదేరు. అబ్బో, ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు. అందుకే రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య, మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఇప్పుడు సమగా ఉందా శాంతి? ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా? వస్తాను, కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను. ఇక మీరు అనిత ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేకాదు, మీ ఆ ఫ్రెండ్షిప్, ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను. శాంతి, మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, అందులో కళ్ళు పొడి చేసుకోమడేలా? ఇవాళ రెండు కళ్ళు అంటారు, రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి గ్యారంటీ? ఆహా, అయితే ఫైనల్ గా చెప్తాను విను, అనిత నాకు ఫ్రెండ్, నేను తనతో మాట్లాడతాను, తన ఇంటికి వెళ్తాను, తన బాగోగులు చూస్తాను. నీకు ఇష్టమైతే నాతో రా, లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద, ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను. నీకు అంత డెకరేషన్ లేదు. పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని, భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు. మైండ్ ఇట్. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునాని మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది, నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవ పడ్డావా? ఎందుకు గొడవ? అదేం కాదు, వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు. హరి, నువ్వు చెప్పు. అబ్బే, వాడికేం తెలుసు, నేను చెప్తాగా. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళామా నాకు పెసట వేసి పెట్టు అన్నాను. తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది. నేను పెసట అని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డావు. అంతే కదా? అంతే, అంతే కదరా? అంతే అనుకుంటా. అంతే, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను. అనిత, నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. థ్యాంక్ యూ. నీకు నేను ఇస్తాను కదా, కూర్చున్నాను. హరిశ్చంద్రుడు పోనాడు. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును, అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో, తన డెలివరీ అయ్యేంత వరకు తన సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో, చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది, అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో, అవార్డు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని చిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గీయి, అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. సరే ముయ్, కాఫీ తీసుకో.